Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Aratamanta, Chandrababu, Mepenchadam Kosamena, Deputy CM Pawan Kalyan, Sadharanga, Itarala, Vyaktigata Jeevithala Gurinchi, Pattinchukoru. Alage, Jagan, Sharmila, Kutumba Vivadala Gurinchi, Pawan Matladindi Takkuve, Padepade, Tana Vyaktigata Jeevitham Gurinchi, Jagan Vimarsalu Chestunnadanto, Appudappudu, Chelli Sharmila, Talli Vijayamaku, Anyayam Chesadantu, Jaganapai, Vimarsalu Guppincharayana. ఈ నేపథ్యంలో సరస్వతి పవర్ భూముల అంశం తెరపైకి వచ్చింది. సుమారు 1500 ఎకరాలకు పైగా కేటాయించిన ఆ భూములలో వాగులు, వంకలు, కుంటలు, అటవీ భూములు ఉన్నాయనే టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేయడం, వెంటనే పవన్ విచారణకు ఆదేశించడం చకచక జరిగిపోయాయి. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లల్లో సంతోషం కోసమే అనే వాదన వినిపిస్తోంది. పవన్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు వెంటనే పల్నాడు జిల్లాలోని దాచేపల్లి, మాచవరం మండలాలలో అటవీ రెవెన్యూ అధికారులు సర్వే చేయడానికి వెళ్లారు. అయితే సరస్వతి పవర్ సంస్థ భూములలో అటవీ భూములు ఉన్నాయనేందుకు ఆధారాలు లభించలేదని డిఆర్ఓ విజయలక్ష్మి తెలిపారు. మరో 2 రోజుల పాటు అటవీ శాఖ అధికారులు సర్వే చేస్తారని డిఆర్ఓ తెలిపారు. మరోవైపు సరస్వతి పవర్ భూములలో 4 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల్ని గుర్తించినట్లు మాచవరం తహసీల్దార్ క్షమారాణి తెలిపారు. ఆర్ఎస్ఆర్ ప్రకారం సరస్వతి సంస్థ కొనుగోలు చేసిన భూముల రికార్డులను పరిశీలించమన్నారు. ఇంకా సర్వే చేసి పూర్తి స్థాయిలో నివేదిక సమర్పిస్తామన్నారు. జగన్ను ఇబ్బంది పెట్టడంలో తన వంతు పాత్ర ఉండాలని పవన్ తప్పిస్తున్నట్టున్నారు. అప్పుడు చంద్రబాబు దృష్టిలో మంచి మార్కులు పడతాయనేది పవన్ ఆలోచనగా కనిపిస్తోంది. జగన్ పరిశ్రమకు సంబంధించిన భూములలో ఏ మేరకు అక్రమాలను గుర్తిస్తారో చూడాలి. ప్రస్తుతానికి పవన్కు సంబంధించిన అటవీ శాఖ భూములు లేవని తేల్చారు. ఇది కొంత పవన్కు నిరాశ కలిగించేదే.